పోతిరెడ్డిపాడు అవుకు రిజర్వాయర్ ని పరిశీలించారు జలవనరుల శాఖ మంత్రి అమ్మటి రాంబాబు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను పరిశీలించారు జలవనరుల శాఖ మంత్రి అమ్మటి రాంబాబు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 10 రోజుల క్రితం 10వ గేట్ రోప్ తెగిపోవడంతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉన్నందువల్ల ప్రాజెక్టును చేపట్టలేకపోతున్నామన్నారు. వెలిగొండ ఒక టన్నెల్ సొరంగం పనులు పూర్తి చేసి నీళ్లు విడుదల చేస్తామన్నారు. రాష్టంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. గేట్లు నీటిలో చాలా కాలంగా ఉండడం వల్ల తుప్పు పట్టాయని మరమ్మతులు చేస్తున్నామన్నారు. మార్చాల్సిన అవసరం ఉంటే కొత్త గేట్లను నిర్మించేందుకు సీఎం ఆదేశించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జలయజ్ఞంలో ప్రారంభించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనజ జిల్లా నిసామున్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. మన ఎప్పుడు అది ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరు మీరు ఎస్సీ గారు మీరు ఇప్పుడు ఈ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఒకటి మనం వెలుగొండకు వాళ్ళు తీసుకునే పనులు వచ్చాను. రెండు ఇది పోతుంది ఇంకేమన్నా ఇప్పుడు కానీ లేకపోతే లెవెల్లో గ్రావిటీ లేకపోయినప్పుడు దీన్ని లిఫ్ట్ చేశారు. దానికి రాయసం ఇంకేం కూడా ఏం లేదు. తర్వాత ఆర్ఎండ్ఆర్ ల్యాండ్ ఎక్విజిషన్ మీద నిన్న వెలుగొండ టన్నల్ దగ్గర రివ్యూ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు, ఆ తర్వాత బనకచర్ల, అవుకు వీటన్నిటినీ కూడా సందర్శించి సిస్టమ్స్ అన్నింటినీ కూడా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఇక్కడికి రావటం జరిగింది. దీనిలో ముఖ్యంగా పనుల పురోగతిని పరిశీలించి త్వరితగతిన సాధ్యమంత తొందరలో ఈ పనులన్నీ పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం కోసం ఇక్కడ ఏజెన్సీస్తోనూ ఇక్కడ అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ మాట్లాడుతూ వెళ్లాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. దానిలో భాగంగానే పోతిరెడ్డిపాడుని వాళ్ళ ఇక్కడ సందర్శించడం జరిగింది. దూరంగా ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఏదైతే ఆగిపోయిందో దాన్ని కూడా ఇక్కడ నుంచి దూరంగా చూశాం. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఎక్కడైతే నిర్ణయాలు తీసుకోవాలో ముఖ్యంగా మీరు చూస్తున్నారు, మొన్న ఒక 2 ఇయర్స్ బ్యాక్ విలిచింతల్లో ఒక గేటు కొట్టుకుపోయింది, మొన్న గుళ్ళకమ్మ దగ్గర ఒక గేటు కొట్టుకుపోయింది. ఎప్పుడు ఏ గేటు కొట్టుకుపోద్దా అనేటువంటి ఒక భయాందోళనలు మా అధికారుల మీద మా మీద కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఎస్టిమేట్ చేసి ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాయో వాటన్నిటినీ కూడా మొత్తంగా ఇక్కడ కూడా మన పోతిరెడ్డిపాడులో ఏమైనా వీక్గా ఉన్నటువంటి షట్టర్స్ కానీ లేదా మరొక చోట ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూసి వాటిని రిపేర్ చేసి అవసరమైతే కొత్త గేట్లు పెట్టేటటువంటి ఒక ప్రతిపాదనని పరిశీలిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దాన్ని ఆదేశించారు కూడా. తక్షణమే ఎంత ఖర్చైనా సరే రిపేర్లు ఉన్న గేట్లను తక్షణమే వాటిని ఎస్టిమేట్ చేసి వాటిని కాంట్రాక్ట్ పిలిచి దాన్ని పూర్తి చేయవలసిందిగా కూడా చెప్పారు. ఇక్కడ అందరూ గమనించవలసింది ఏమిటంటే ఈ గేట్లు ఎప్పుడైతే పూర్వం నుంచి పెట్టి ఉన్నాయో అవి వాటర్లో ఉంటాయి కాబట్టి సహజంగా తుప్పు పట్టిపోతాయి. అదేదో నిన్న మొన్న తుప్పు పట్టిపోయి కొట్టుకుపోయిందని అనుకోవటం చాలా పొరపాటు. చాలా కాలం నుంచి తుప్పు పడుతూ వచ్చాయి, గతంలో ఎవరు సరిగ్గా రిపేర్లు చేయలేదు అందుకని కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎక్కడైతే వీక్ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది మొత్తం టోటల్గా రాయలసీమకు సంబంధించినటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకునేటటువంటి వాటర్ని ప్రజలకు అందించే విధంగా త్వరితగతిన ముఖ్యంగా వెలుగొండ అలాగే అవుకు టన్నలు వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్ట్స్ని కూడా సాధ్యమైనంత త్వరలో, ఇవన్నీ ప్రయారిటీ ప్రాజెక్ట్స్, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే అవ్వటం లాగింది, దాన్ని వాద ప్రతివాదం అయిన తర్వాత దాన్ని కోర్టులో వివరించిన తర్వాత దాన్ని చేస్తాం. ఈ ప్రాజెక్ట్స్ని త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనేటువంటి తపనతో
అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే